పాలిటిక్స్ కి 18 లక్షల మంది ఓట్లేశారు. అంటే మన ప్రపోర్షనేట్ గా చూస్తే దాదాపుగా 7-8 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచినంత, అంటే సగటన లెక్క వేసుకుంటే కనుక 8 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచినంత సీట్ వచ్చింది ఆయన. అంటే అంతమంది నమ్మారు, మొదటే అంతమంది నమ్మితే డబ్బులు తీసుకోకుండా ఇక తర్వాత ఆయన అదే బాటలో ప్రయాణిస్తే. అంటే పార్టీలో నాయకులు లేదంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు డబ్బులు పంచిన మాట వాస్తవమే, కానీ అది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అంతా అవినీతికి వ్యతిరేకంగా ఉండాలి. అంటే ఇలాగ కోట్లు ఇచ్చి డబ్బులు ఎమ్మెల్యేలో లేదంటే ఇంకొకళ్ళు కొనుక్కోవడం అయితే ఆయన యాక్సెప్ట్ చేయరు కదా. టీడీపీ కంప్లీట్ గా అదే రాజకీయానికి తెరతీస్తుంది కదా. రెండు పుచ్చుకుతాయా? అదే అంటుంది 2019లో అది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆయన కూడా రెడీయా? మరి అంతే కదా, అంటే తెలుగుదేశం పార్టీతో కింద టైఅప్ అయింది ఆయనకి తెలియకుండా అమాయకత్వంగా జరుగుతుందా? పోనీ అట్లా జరుగుంటే గనక ఈయన పార్టీలో వాళ్ళని ఉండనిచ్చారా? మరి ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? వాళ్ళతోనే కదా మీటింగ్లు పెట్టింది, డబ్బులు ఖర్చు పెట్టారని తెలియదా? ప్రపంచం అంతా నాకు తెలుసు, దేశంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు అనే మనిషికి ఇక డబ్బులు పెంచి కింద స్థాయిలో గెలిచారని తెలియదా? ఆయనకి తెలుసు. ఇక సర్దుకుపోవడం, మన జేబులో నుంచి తీయకుండా ఉంటే చాలు, మన జేబులో నుంచి అట్లా వీళ్ళకి జనానికి ఏదైనా పంచుతున్నాం కదా అది సరిపోతుంది. కింద స్థాయిలో వాళ్ళ తెప్పలాళ్ళు పడతారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అసలు తెలుగుదేశంతో పొత్తు కాన్సెప్ట్ కూడా ఏంటి? తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం టికెట్తో పాటుగా అక్కడ ఖర్చు పెట్టాలి, అయ్యే ఖర్చు టీడీపీ చూసుకోవాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్, జనసేన నుంచి జీరో బడ్జెట్ పాలిటిక్స్. జనసేన ఇవ్వదు, జనసేన అధిష్టానం. ఒకటి నాయకుడు పెట్టుకోవాలి గ్రౌండ్ లెవెల్లో, రెండో తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టుకోవాలి. అదే కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గోళ. కానీ ఇక్కడ ఒకసారి టీడీపీ గురించి మాట్లాడే ముందు, నిజంగా జనసేన గారు పవన్ కళ్యాణ్ గారు అలాగా అన్ని కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు తెచ్చుకోవాలని అనుకుంటే ఈ పార్టీకి ఎప్పుడో తెచ్చుకుంటారు కదా. ఎప్పుడో తెచ్చుకున్న మన ఎమ్మెల్సీలోనే ఉండొచ్చు, లేదంటే ఈ పార్టీకి పక్క పార్టీ నుంచి బోల్డ్ మంది క్యూ కట్టి జనసేనలో చేర్చేసుకోవచ్చు కదా. కానీ దాని ఆయన దానికి రెడీగా లేరు కదా. ఏం జగన్ దగ్గర డబ్బులు లేవా? ఏంటి ఎందుకు ఓడిపోయాడు? అంటే జగన్ కి అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు నిన్న ఎమ్మెల్సీ కావాలి కదా, అన్ని గెలుస్తూ వస్తున్నాడు వదిలేసుకుంటాడు ఏంటి? లేకపోతే చంద్రబాబు డబ్బులు ఏమైనా తక్కువ నిన్నా టీచర్ ఎమ్మెల్సీలో ఓడిపోయింది. డబ్బు అనేది ఒక పాయింట్, ఉట్టి డబ్బు మీదనే గెలిచేటట్టయితే గనక టాటా బిర్లాలు తప్పించి అసలు ఈ దేశంలో ఎవడో ఎన్నికలు చేయడు, లేదంటే కేసీఆర్ తప్పించి మరొకటి ఎవడో గెలవడు, కాంగ్రెస్ తప్పించి అసలు గెలిచేకొరు ప్రసక్తే ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ కున్నటువంటి ఒక ఆవురు సాంసరో కొన్న డబ్బులు తెలుగుదేశం వాళ్ళకి ఎవరి దగ్గర ఉన్నాయి? అప్పుడు అప్పుడు వాళ్ళకి కొంత తేడా ఉండొచ్చు. ఓ లగడపాటి కొన్న డబ్బులు తెలుగుదేశం వాడికి ఆడుకుంది, వైసీపీ వాడికి ఆడుకున్నారు, డబ్బులు కూడా ఉన్నాయి కదా. కాంగ్రెస్ డబ్బులు ఉన్నోళ్ళనే ఎంపీలుగా పెట్టింది. రాజశేఖర్ రెడ్డికి ముందు పలుకుపడి ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి వచ్చాక డబ్బున్నాడు. లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు వీళ్ళందరూ ఏంటి కోట్ల కోట్ల పడగలెత్తిన వాళ్ళే కదా. ఎంపీలు అయ్యాక ఇంకా అద్దె బలం పెంచుకున్నారు వాళ్ళు. ముందు డబ్బులు ఉన్న తర్వాత వచ్చిన వాళ్ళకి అది ఇంకొంచెం